హాయ్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా బ్లాగ్స్ అండి. సో సండే అనగానే ఫుడ్, ఎవరైనా సరే నాన్ వెజ్లు కబాబ్లు తినేసి తినేసి మాకులాగా విసిగిపోయి ఉంటే మనకి ఒక ఆప్షన్ ఉంది, వేడివేడి అన్నం కమ్మటి పప్పు నెయ్యి వేసుకొని తింటే ఎంత హాయిగా ఉంటుందో. మేము ఇవాళ అలాంటి రెస్టారెంట్కే వెళ్ళబోతున్నాము. మేము వెళ్ళే రెస్టారెంట్ ఏంటి, అక్కడ ఉన్న ఐటమ్స్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో మీరు చూసేయండి. సో మేము మొత్తానికి వచ్చిన రెస్టారెంట్ ఆర్ మెస్ వచ్చేసి హర్ష డిలక్స్ మెస్ అండి. అది అమీర్పేట్లో ఉంది. మీరు చూస్తున్నారు కదా, అదిగోండి అలా టోకెన్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. చాలా రష్గా ఉంది మేము వెళ్ళిన రోజు. అక్కడ మామూలుగా సర్వ్ చేస్తారో లేదో తెలియదు, కానీ మాకు మాత్రం కర్రీస్ అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ అలా పెట్టేశారు. ఆ పచ్చడి నెయ్యి పొడులు మాత్రం చాలా బాగున్నాయి. కర్రీస్ సాంబారు అండ్ రసం అక్కడ పెట్టారు, మనమే వేసుకోవాలి. నాకు తెలిసి ఇలాంటిదే ఒక ఇంకొక మెస్ వెళ్ళాము మేము, అక్కడంతా వాళ్ళే సర్వ్ చేశారు, బట్ ఇక్కడంతా మేమే వేసుకున్నాం. మీకు ఇందాక చెప్పినట్టు పొడులు మాత్రం చాలా బాగున్నాయి, ఒకవేళ వెళ్తే ట్రై చేయండి. ఇందాక మీకు చెప్పినట్టు అదిగోండి అలా మనమే వేసుకోవాలి. ఆ రోజు వచ్చేసి బెండకాయ ఫ్రై, పప్పు అండ్ బనానా మసాలా కర్రీ ఉండింది. ఒక రోటి పచ్చడి ఉంది, అదైతే నేను ఈవెన్ టేస్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే అవి డిషెస్ చూడటానికి కూడా నాకేం పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఏదో వీడియో తీద్దామని వెళ్తే అక్కడ ఉన్న సౌండ్స్కి, అసలు నాకు నా వాయిస్కి ఎక్కట్లే, అస్సలు అంటే అసలు చేత అవ్వలేదు. పోతే చెప్పాను కదండి, పప్పు బాగుంది, కొన్ని ఐటమ్స్ బాగున్నాయి. మా పాపకు మామూలుగా ఎక్కడైనా నచ్చుతాయి పప్పు, తనకి ఎందుకో నచ్చలేదు. ఇంకా నాకు అవి ఓకే ఓకే అన్నీ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ పొడులే నచ్చాను, బాగున్నాయని చెప్పాను కదండి, నేను మళ్ళీ పొడితోనే కొంచెం తిన్నాను. మేము యాక్చువల్లీ అక్కడ నాన్ వెజ్ ట్రై చేయలేదు, అక్కడ రన్నింగ్ కూడా ఎక్కువ నాన్ వెజే ఉండింది, మేబీ అది బాగుండేదేమో. బట్ వెజ్ థాలీ వచ్చేసి నేను అంత సాటిస్ఫైడ్గా లేను. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కొంచెం పక్కకు చూస్తే అక్కడే పార్సెల్స్ కౌంటర్ ఉంది, అక్కడ నుంచి చాలామంది వచ్చి పార్సెల్స్ కూడా తీసుకెళ్తున్నారు. మొత్తానికి మేము వెళ్ళి తినాలి అని అనుకున్న వెజ్ రెస్టారెంట్ ఏంటంటే హర్ష మెస్, చూశారు కదా. ఇప్పుడు నేను దాని ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. ఫస్ట్ థింగ్, ఫుడ్ వైజ్ అన్నీ టేస్టీగా ఉన్నాయి. ఓన్లీ దట్ ఈస్ ది థింగ్ ఐ ఫౌండ్ వెరీ పాజిటివ్ దేర్. అదర్ దాన్ దట్ చాలా క్లమ్జీగా ఉంది, చాలా మెస్సీగా ఉంది. అండ్ నాకు తెలిసినంత వరకు నేను వచ్చిన నేను చూసిన మెస్ టైప్ ఆఫ్ ఫుడ్స్లో టేస్ట్ వైజ్ దీనికి అసలు పేరు పెట్టడానికే లేదు. బట్ యాంబియన్స్ కానీ ఇట్స్ నాట్ అట్ ఆల్ సూటబుల్ అండి ఫర్ లైక్ ఎస్పెషల్లీ ఫర్ ఫ్యామిలీస్. కొంచెం లీజర్గా వచ్చి తిందామని అనుకుంటే కుదరనే కుదరదు. అండ్ ఇంకొకటి, పార్కింగ్ మాత్రం చాలా కష్టం. ఎక్కడో కార్ పార్క్ చేసి మనము వచ్చి ఇక్కడ మనం తీసుకోవాలి. అండ్ కమింగ్ టు ప్రైజింగ్ అండి, ఒక వెజ్ థాలీ ప్రైస్ వచ్చేసి 120 rupees. ముందే మనం అక్కడ టోకెన్ తీసుకోవాలి, వెళ్ళి అక్కడ వాళ్ళు మన ప్లేస్ చూపిస్తారు. అలా ఏం లేదు, ఖాళీగా ఉంటే పోయి కూర్చోవాలి. ఆ తర్వాత అక్కడ వెజ్జే కాదు, నాన్ వెజ్లో కూడా బిర్యానీస్ ఉన్నాయి. అంటే బిర్యానీస్ ఇన్ ద సెన్స్ ఆల్ టైప్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి, అలాగే నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి. సో మొత్తానికి కమింగ్ టు హర్ష మెస్, అవుట్ ఆఫ్ టేస్ట్ వైజ్ అవుట్ ఆఫ్ 10 ఐ కెన్ సే ఇట్స్ 8. ఆంబియన్స్ అండ్ ఆల్ ఐ డోంట్ ఈవెన్ కన్సిడర్ అండి. దిస్ ఈస్ మై ఫుడ్ బ్లాగ్. Keep watching, keep encouraging moms like us, and keep supporting Vidya Vlogs too. Please like, share and subscribe. Take care. Bye.
చేశానంటే ఏంటి అంటే కమ్మటి అన్నం పప్పు నెయ్యి. నాకు నవ్వు వస్తుంది అందరం కమ్మటి సారీ వేడి వేడి అన్నం కమ్మటి పప్పు నెయ్యి ఈ పెంకరేజింగ్